అక్కయ్య గారి రత్తమ్మ కానీ వ్యక్తులకు కానీ సమక్షంలో కానీ పరోక్షంలో కానీ తెలుపక రహస్యంగా ఉంటుందని వారి దేవస్థానమునకు ధర్మకర్తగా దేవుని సాక్షిగా మనస్సాక్షిగా విచక్షణ జ్ఞానముతో నిర్భయుడనై వాత్సల్యమును పాటింపక దేవస్థానం అభివృద్ధి చెందాలి. తర్వాత నేను కూడా నా వంతు దేవస్థానం మొదలుపెట్టే 1 లక్ష రూపాయలు ప్రారంభించడానికి నేను ముందుకు వస్తా. ఖచ్చితంగా కృష్ణారెడ్డి గారికి 1 లక్ష రూపాయలు నాడురా పాటు ఆ ధర్మకర్తలందరూ కూడా చైర్మన్ కి సహకరించి వాళ్ళ వాళ్ళ సర్కిల్లో ఎవరెవరు దాతలు ఉన్నారో వాళ్ళందరూ సహకారం తీసుకొని ఈ 2 సంవత్సరాల పీరియడ్లో మనం ఎంత అభివృద్ధి చేయగలం ఈ దేవాలయాన్ని అని చేయాలి. దేవస్థానాలు అభివృద్ధి చెందాలంటే ఎవరైతే కొంత ఆధ్యాత్మిక భావంతో ఉండి మనం ఈ టెంపుల్ని మనం అభివృద్ధి చేయాలని చెప్పి ఆకాంక్ష ఉండే వాళ్ళనే పెట్టాలని చెప్పి మన శాసనసభ్యులు ప్రసన్న కుమారి గారు ప్రాధాన్యకి మాకు సూచనలు ఇవ్వటం ఆ ప్రకారంగా మనం ఏర్పాటు చేయటం జరిగింది. మనం చూసాం నాలుగు దేవస్థానం చాలా పురాతనమైంది. అదేవిధంగా శివాలయం మన కోవూరులో ఈ 2 పురాతనమైన దేవస్థానాలన్నీ మనకు బాగా తెలుసు. పాలనలో ఈ దేవస్థానాలు మంచి పేరుతో మంచి అభివృద్ధి చెందే విధంగా మీరు పట్టుదలతో కృషి చేయాలని చెప్పి నా సూచన. చేసేదానికి ఒక సంకల్పం కావాలి. ఆ సంకల్పంలో కృష్ణన్న ఖచ్చితంగా దీనికి తోడ్పడతాడు. దేవాలయం కూడా 2 సంవత్సరాలు బాగా అభివృద్ధి చెందుద్ది అని నమ్ముతున్నా. పోతే